అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణా జిల్లా తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బోస్ బొమ్మ సెంటర్ వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఒక సంపద సృష్టి కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో మన నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లభించేటటువంటి ఒక హబ్బుగా మనకి సంపద పెరిగే హబ్బుగా అన్ని విషయాల్లో కూడా ప్రపంచ స్థాయి రాజధాని అనేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. కానీ ఇంకా రావాల్సి రాకోకుండా నీ యొక్క చేష్టల వల్ల ఆ యొక్క పెట్టుబడిదారుల మొత్తం కూడా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల కేంద్ర జరిగినటువంటి ఎవరైతే ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్స్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా నీ చరిత్ర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఆ రోజు అనుకున్నారు దళిత బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు అనుకున్నారు మాకు మేలు జరిగిద్దని. కానీ నువ్వు చేసేటటువంటిది మొత్తం కూడా అప్రజాస్వామికమైన విధానం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నువ్వు చేస్తున్నటువంటి విధానం కూడా మరి ఈరోజు ఏదైతే మరి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది. ఆర్థిక సర్వేలు చెప్తా ఉన్నాయి రోడ్డు బడ్జెట్లో రాష్ట్రం నడుస్తూ ఉంది అప్పుల పాలైపోతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం 6 మాసాల్లో 80,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేసావంటే కనీసం నీకు ఆర్బీఐ పర్మిషన్ ఇట్లేదంటే నువ్వు సిగ్గుపడాలి. అప్పు లేకుండానే జీతాలు ఇచ్చే పరిస్థితి అడాల్ఫ్ హిట్లర్ లాంటి నియంతలు మానవత్వంలో కలిసిపోయారు. నువ్వు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు. రేపు మళ్ళీ 5 ఏళ్ళకి అంటే ఇంకా 3.5 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రాజెక్టులన్నింటినీ కొనసాగించాలి. నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రాజెక్టులు ఏదైతే మొదలుపెట్టాడో 23 ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్రంలో కంప్లీట్ చేసినటువంటి చరిత్ర మీరు చూడండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధమైనటువంటి మొండి వైఖరితో అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవహరించలేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని కొనసాగించాలి. ఇంతవరకు దళిత బడుగు వర్గాల పేర్లు చెప్తున్నావు. నీ కోర్టులు ఇచ్చినటువంటి వాళ్ళని మోసం చేస్తున్నావు. నువ్వు బడ్జెట్లో చెప్పిందంతా అబద్ధం. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ గ్రాంట్లు మొత్తం కూడా నువ్వు ఏదో నవరత్నాలనే పేరు మీద చేస్తున్నావు తప్ప దళితులకి ట్రైబ్స్కి ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలు కొరిగేది ఏమీ లేదు. ఎస్సీ కార్పొరేషన్లో నిధులు లేవు, ఎస్టీ కార్పొరేషన్లో నిధులు లేవు. అక్కడ కూడా ఒక మరి ఆటో రిక్షా గురించిన పాపాలు పోరాను. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీములు లేవు. పిల్లలకి నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. వ్యవసాయ మార్కెట్లు మరి ఏదైతే ఈరోజు రైతు వ్యతిరేక విధానాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంటే ఆ విధులకి సిగ్గుగా సపోర్ట్ చేసి వ్యవహారం నడిపిస్తూ